हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। मेरे चूस्ट मास्टर टीवी। सो मरी वीडियो लो टीएसपीएससी जूनियर लेक्चरर संबंधी तेलुगु सब्जेक्ट एक्सपेक्टेड कट ऑफ ए विधंगा उंडबोतुंदी ईसारी अनेदी मनम ई वीडियो लो चूद्दाम। सो मित्रुलंदरू कूडा वीडियो नी तप्पकुंडा लाइक चेयंडी, ई वीडियो नी मी योक्क व्हाट्सएप ग्रूप लो शेर चेयंडी। चूसिनट्लयिते मनमु 6 डेस్ క్రితమే మన యొక్క ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరిగింది తెలుగు సబ్జెక్ట్ కు సంబంధించి। సో మీకు ఎన్ని రెండు పేపర్లు కలిపి ఎన్ని మార్కులు వస్తున్నాయి తెలియజేయడం అని చెప్పేసి। సో ఆ యొక్క పోల్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు। దాంట్లో భాగంగా మనకు ఇక్కడ చూసినట్లయితే 281 నుంచి 350 మధ్యలో 50% వస్తున్నారు। తర్వాత 261 నుంచి 280 మధ్యలో 17% ఉన్నారు। 241 నుంచి 260 మార్క్స్ వచ్చేసి ఒక 10% మాత్రం ఉన్నారు। తర్వాత 200 నుంచి 220 మధ్యలో 16% ఉన్నారు। 221 నుంచి 240 మధ్యలో ఒక 6% అయితే ఉన్నారన్నమాట। సో ఎక్కువ శాతం అయితే ఇక్కడైతే నమోదు కావడం జరిగింది। ఎక్కువ శాతం 50% అయితే మీరు ఓవరాల్ గా చూసుకుంటే 280 దాటి 300లకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు 300 దాటినటువంటి వాళ్ళు అనుకోవచ్చు। ఆ యొక్క కేటగిరీ ఆ యొక్క రేంజ్ లో మార్క్స్ అనేవి ఎక్కువగా మనకి ఇక్కడ నమోదైనట్టుగా తెలుస్తా ఉంది। సో ఒకసారి చూద్దాం మనం అసలు కట్ ఆఫ్ ఎట్లా ఉండబోతుంది ఏందనేది। ఫస్ట్ చూసే ముందు ఖచ్చితంగా ఒకసారి వేకెన్సీ లిస్ట్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే మన జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి పోస్టులు ఉన్నప్పుడే మనం హోప్స్ పెట్టుకోగలుగుతాం। ఎందుకంటే అక్కడ పోస్టులు ఎక్కువ శాతం లేనప్పుడు మనకు హోప్స్ అనేవి ఉండవు। కాబట్టి ఒకసారి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, దాని తర్వాత కట్ ఆఫ్ చూద్దాం। సో ఇక్కడ మనకు మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ వైస్ గా చూసుకొని మన యొక్క కేటగిరీ వైస్ గా చూద్దాము। సో ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో మనకు మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 జనరల్ లో వచ్చేసి మనకు 8+4 అండి, మొత్తం 12 పోస్టులు ఉండడం జరిగింది। తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో 2+6 8 పోస్టులు ఉండడం జరిగింది। ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి తర్వాత ఈడబ్ల్యూఎస్ లో జనరల్ కేటగిరీ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ జనరల్ లో మనకు 1+3 అంటే మొత్తం 4 పోస్టులు ఉన్నాయి। ఉమెన్స్ కి అయితేనేమో 2 పోస్టులు ఉన్నాయి। తర్వాత బీసీఏ కేటగిరీలో జనరల్ లో మరి మల్టీ జోన్ 1 లో అయితే ఏ పోస్ట్ లేదు, 0 అండి ఇక్కడ। తర్వాత మల్టీ జోన్ 2 లో మనకు మొత్తం 2 పోస్టులు ఉన్నాయి। ఉమెన్స్ లో వచ్చేసి మనకు 2 పోస్టులు ఉన్నాయి। తర్వాత బీసీబీ లో జనరల్ కేటగిరీలో వచ్చేసి ఒక 3 పోస్టులు ఉన్నాయి। తర్వాత ఉమెన్స్ లో వచ్చేసి ఒక 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది। బీసీసీ కేటగిరీలో జనరల్ లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్ కి అయితే అసలు ఒక్క పోస్ట్ కూడా లేదు। ప్రతి సబ్జెక్టులో వీళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతుంది, బీసీసీలో ఉమెన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క పోస్ట్ కూడా కేటాయించలేదు। ఏ సబ్జెక్ట్ చేసినా సరే, నేను చాలా సబ్జెక్టులు చేశాను, దాని తర్వాత నిన్న కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ జువలాజీ కానీ ఇవన్నీ చేశాను, దాంట్లో ఒక్క పోస్ట్ కూడా కేటాయించలేదు మరి వీళ్ళకి। తర్వాత బీసీడి కేటగిరీ చూసినట్లయితే జనరల్లో నో పోస్ట్ అండి, తర్వాత ఉమెన్స్ కు మాత్రం 2 పోస్టులు అయితే ఉన్నాయి ఉండడం జరిగింది। తర్వాత బీసీఈ కేటగిరీలో జనరల్లో 0 పోస్ట్ అండి ఇక్కడ, తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో మరి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది। తర్వాత ఎస్సీ కేటగిరీ చూద్దాం, జనరల్లో వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో 3 పోస్టులు ఉన్నాయి। ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే 2+1+2 3 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఉమెన్స్ కి అయితేనేమో 3 పోస్టులు ఉన్నాయి। తర్వాత పిహెచ్ కేటగిరీ చూసినట్లయితే ఇక వీళ్ళకి మొత్తం జనరల్లో 1, ఉమెన్స్ కి 3, తర్వాత స్పోర్ట్స్ అయితే నిల్లు ఏం లేవు। ఇక టోటల్ గా చూసినట్లయితే మనకు మల్టీ జోన్ 1 లో 21 పోస్టులు అయితే ఉన్నాయి, తర్వాత మల్టీ జోన్ 2 లో 39 పోస్టులు ఉన్నాయి, మొత్తం ఓవరాల్ గా 60 పోస్టులతో మనకు నోటిఫికేషన్ లో తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట। సో పోస్టుల వివరాలు ఇవి। ఇప్పుడు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం। ఫస్ట్ టాప్ స్కోర్ ఏందనేది చూద్దాం। టాప్ స్కోర్ వచ్చి నాకు తెలిసినంత వరకు నాకు చాలా మంది కామెంట్ చేస్తారు, ఈమెయిల్ కూడా చేశారు, అందులో ఒక అబ్బాయికి అయితే టాప్ స్కోర్ వచ్చేసి 352 మార్కులు వచ్చాయండి ఇప్పటి వరకు, అంటే నేను చూసింది ఇదే టాప్ అని ఇంకా నేను అనను, ఉండొచ్చు ఇంకా చాలా మంది మన ఛానల్ చూసి కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క వచ్చినటువంటి మార్కులు ఇది చెప్తున్నాను, కామెంట్ చేయని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా మీరు ఎవరైనా చూసినట్లయితే మాకు ఇంతకన్నా ఎక్కువ వచ్చినాయి సార్ స్కోర్ అని తెలియజేస్తే కనుక మీ యొక్క మార్కులు కామెంట్ చేయండి। నేను ఇప్పటి వరకు అయితే చూసింది 352,
టాప్ స్కోర్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఇక తెలుగు సబ్జెక్టు మనకు జోన్ వైజ్ గా చెప్పాను వేకెన్సీస్ లిస్ట్ కూడా మొత్తం 60 పోస్టులు. ఇక ఓసీ జనరల్ అండ్ ఓసీ ఉమెన్ మనకు ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే కట్ ఆఫ్ 330 నుంచి 340 మధ్యలో ఉండబోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మార్కులు వచ్చిన వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే హోప్స్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. సో ఇది ఉమెన్స్ కి అయితేనే 330, జనరల్ క్యాండిడేట్ కి అయితేనే 340 దాకా రావాలి. బీసీ కేటగిరీలో చూసినట్లయితే ఉమెన్స్ కి 310 అండ్ జనరల్ 320, 310 నుంచి 320 మధ్యలో మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఎస్సీ కేటగిరీ అయితేనేమో 290 నుంచి 300 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. తర్వాత ఎస్టీ కేటగిరీ అయితేనేమో 270 నుంచి 280 మధ్యలో అయితే ఖచ్చితంగా రావాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 310 నుంచి 320 వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఫర్దర్గా టీఎస్పీఎస్సీ మనకు ఈ యొక్క ఫైనల్కి ఇచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమైనా రెడీగా లేకపోతే కనుక రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు సబ్జెక్టు పైన జేఎల్ యొక్క కట్ ఆఫ్. సో దీనిపైన మీకు ఏమైనా కనుక డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలియజేయండి, మీకు ఛాన్స్ ఉందా లేదా అనేది చెప్తాను నేను. సో మీ యొక్క జోను మీ యొక్క మార్కులు అనేది కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.